చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్లుంది కాంగ్రెస్ తీరు కర్ణాటకలో కరెంట్ లేక రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు కరెంటు కోసం రోడ్డెక్కుతున్నారు వ్యవసాయానికి పన్నెండు గంటల విద్యుత్ ఇస్తున్నామని అక్కడి ప్రభుత్వం చెప్తూ వస్తుంది అయితే అవన్నీ వట్టి మాటలేనని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ స్వయంగా అంగీకరించారు శనివారం డీకే శివకుమార్ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు వికారాబాద్ తాండూరు నుంచి కాంగ్రెస్ ప్రారంభించిన బస్ యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు డీకే ఇక్కడి వరకు బాగానే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తున్న అసలైన హామీలేంటో కూడా తెలంగాణ ప్రచానికానికి తెలియజేశారు ఇన్నాళ్ళు నిరంతరం విద్యుత్ అంటూ మాయమాటలు చెప్తూ వచ్చి ఇప్పుడు ఐదు గంటలే విద్యుత్ ఇస్తున్నామని ఒప్పుకున్నారు డీకే శివకుమార్ కరెంటు విషయంలో గత ప్రభుత్వం బీజేపీని నిందించింది గత నాలుగేళ్లలో బీజేపీ కరెంట్ ఉత్పత్తి చేయలేదు అయినా మేము ప్రతి రైతుకు ఐదు గంటల కరెంట్ ఇస్తున్నాం ఏడు గంటలు ఇవ్వాలని కట్టుబడి ఉన్నామంటూ అసలు నిజాన్ని ఒప్పుకున్నారు గతంలో తెలంగాణ రైతులకు మూడు గంటలే విద్యుత్ చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు డీకే శివకుమార్ ఐదు గంటల కరెంట్ కాంగ్రెస్ నిజస్వరూపం మరోసారి బయటపడింది దేశంలో ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే సీఎం కేసీఆర్ చెప్పిన అనేక సంస్కరణలతో వ్యవసాయానికే కాకుండా అన్ని రంగాలకు నిరంతరంగా కరెంట్ సరఫరా అవుతుంది